ఈడీ విచారణ అనేది ఈ కేసులో కొనసాగుతుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈడీ విచారణ అనేది ఈ కేసులో కొనసాగుతుంది, కానీ దుర్మార్గంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేసి రిపోర్ట్ వేసారు. ఏ డేట్ నాడంటే అది 8వ నెల 2024 సంవత్సరం 8వ నెల 14వ తేదీనాడు. ఒకవైపేమో ఈడీ ప్రెస్ నోట్ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టుగా, కోట్లాది రూపాయల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా, కోట్లాది రూపాయల ఇల్లీగల్ ఆపరేషన్స్ జరిగినట్టుగా, భూ లావాదేవీలు, భూ ఆస్తులు వీటన్నిటికి సంబంధించి లోతైన విచారణ జరుపుతామని చెప్పి ఈడీ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఉంది. అదే కాకుండా దానికి కొనసాగింపుగా జనవరి 24 ఈ సంవత్సరంలోనే హైదరాబాద్ ఈడీ ఆఫీస్కి వివేక్ గారిని పిలిచి ఈడీ విచారణ రోజంతా చేసింది, మళ్ళీ ఫర్దర్గా కూడా విచారిస్తాము, మళ్ళీ పిలుస్తామని కూడా చెప్పింది. కానీ తెలంగాణ పోలీసులేమో మొన్న 8వ నెలల మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద దీంట్లో ఏం లేవు అని చెప్పి కేసును క్లోజ్ చేసింది. అంటే కారణం ఏంది, హోంమంత్రిత్వ శాఖ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి 100 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినా, సూట్ కేస్ కంపెనీలు బోగస్ కంపెనీలు పెట్టి ఈ రకమైనటువంటి లావాదేవీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించి అది విచారణ జరుపుతుండగా కూడా తెలంగాణలో హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివేకును కాపాడాలనే ఉద్దేశంతో ఈ కేసును పోలీసు వాళ్ళకి చెప్పి క్లోజ్ చేపించి క్లోజ్ చేస్తూ ఒక పిటిషన్ వేశారు. ఇవాళ దాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ మా బీఆర్ఎస్ లీగల్ టీమ్, మా భరత్ గారు, జక్కుల లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా కళ్యాణ్ గారు, అదేవిధంగా మా లలితారెడ్డి గారు, మా కార్తిక్ గారు, మా లీగల్ టీమ్ అంతా కూడా కలిసి ఇవాళ ఒక ప్రొటెస్ట్ పిటిషన్ను మేము నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది. డెఫినెట్గా ఇవాళ నేను మీడియా ద్వారా నేను వివేక్ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు వివేక్ను కాపాడలేవు, వివేక్ నువ్వు ఈ విషయంలో నుంచి నువ్వు బయటపడలేవు, ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతూ ఉంది, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అఫీషియల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంటే ఉంది, విచారణ ఇంకా లోతుగా ఈడీ కొనసాగిస్తూ ఉంది, ఈ విచారణ ఒకవైపు జరుగుతుండగానే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ రకంగా కోర్టులో రిపోర్ట్ వేయడం, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసును క్లోజ్ చేస్తూ రిపోర్ట్ వేయడాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ వేసినాం. డెఫినెట్గా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, న్యాయ పోరాటాన్ని మా బీఆర్ఎస్ లీగల్ సెల్ లీగల్ టీమ్ ఆధ్వర్యంలో కొనసాగిస్తాం. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం, అవసరమైతే దీని విషయంలో హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా మాట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం. ఖచ్చితంగా ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 100 కోట్ల రూపాయలు ఆనాడు వివేక్ గారు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్ నుండి రామగుండం, మంచిర్యాల తదితర ఏరియాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆనాడు ఎన్నికల్లో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఆ ప్రాంత ఓటర్లని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది కాబట్టి ఇది చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, ఎన్నికల కమిషన్ రూల్స్కు నిబంధనలకు వ్యతిరేకం. ఆయన చూపించినటువంటి అఫిడవిట్లు అవన్నీ కూడా ఈడీ అవన్నీ కూడా చెక్ చేసింది, ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. డెఫినెట్గా నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది, వివేక్ యొక్క పదవి ఊడిపోవడం ఖాయం, ఆయన రేవంత్ రెడ్డి కాదు కదా, భగవంతుడు కూడా కాపాడలేడు. చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయం, నేను మీకు చెప్తా ఉన్నా ఆన్ రికార్డ్, వివేక్ ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం, ఈ కేసులో వివేక్ అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం ఖాయం, వివేక్ను రేవంత్ రెడ్డి కాదు ఆ భగవంతుడు ఆ దేవుడు కూడా కాపాడలేనటువంటి పరిస్థితులు డెఫినెట్గా ఖాయం. చెన్నూరు నియోజకవర్గంలో డెఫినెట్గా భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక రాబోతుంది, ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. మేము డెఫినెట్గా ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా మా లీగల్ టీమ్ ఆధ్వర్యంలో మేము సీరియస్గా పనిచేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఇంకో విషయం కూడా తెలంగాణ పోలీసులను అడగదలుచుకున్నా, ఇవాళ ప్రభుత్వాలు మారుతుంటాయి, మొన్నటిదాకా 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళకు ప్రజలు ఓట్లు వేసారు, వీళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. పోలీసులు ఈ శాఖ పారదర్శకంగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, చట్టానికి లోబడి రూల్స్ను ఫాలో అవుతూ వాళ్ళ పనితీరు ఉండాలి. కానీ ఈ రకంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, స్వామి భక్తిని ప్రదర్శిస్తూ, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఎత్తుతూ, రేవంత్ రెడ్డి చెప్పిందే చేసుకుంటూ మీరు పోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు పడతారు. మాకు కూడా అందరూ తెలుసు, ఎవరెవరు సీఎం వాళ్ళు ఉండేవారు నడిపిస్తున్నారు, ఇంటెలిజెన్స్లో ఉండేవారు నడిపిస్తున్నారు, సిఎస్ఎల్లో ఉండేవారు నడిపిస్తున్నారు,
ఎస్ఐబిలో ఉండేవారు నడిపిస్తున్నారు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎవరు నడిపిస్తున్నారు, అన్ని విషయాలు మాకు కూడా తెలుసు. ఇంత గింతంత కదా తెలంగాణ, అందరూ గిల్లనే ఉంటాం కదా, హైదరాబాద్ నగరంలోనే అందరం ఉంటాం కదా. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరే బాధ్యత తీసుకున్నారు, ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారు అనేది తెలుసు. మీకెందుకు ఈ రాజకీయ పరమైనటువంటి విషయాల్లో మీ అతి జోక్యం ఎందుకు, మీరు బదనామవుడు ఎందుకు, భవిష్యత్తులో మీరు బలవుడు ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది? సీనియర్ ఐపీఎస్ అధికారుల విషయంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ముగ్గురు ఐపీఎస్ అధికారుల విషయంలో ఏం జరిగింది మీరు చూస్తలేరా? మరి మీరెందుకు అంతగానో మతిగా రాసుకొని పూసుకొని మీదెందుకు వేసుకుంటున్నారు? అంతగానో స్వామి భక్తి మీరెందుకు ప్రదర్శిస్తున్నారు? ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను అందరిని అంటలేను, కొందరిని అంటున్నా. ఎవరిని అంటున్నానో మీరు కూడా టీవీలలో చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుసు. సో ఈ కేసు విషయంలో డెఫినెట్గా